ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి 55,000 క్యూసెక్ల నీటిని దోపిడీ చేశారని అప్పట్లోనే తాము వ్యతిరేకించామన్నారు. ఇప్పుడు జగన్ కూడా కృష్ణా జలాలను దోచుకోవాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాడని గుత్తు సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం డ్యాం నుంచి 800 ఫీట్ల నుంచే నీళ్లు తీసుకుపోతామనడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం బెడ్ లెవెల్ నుంచే నీళ్లు తీసుకుపోవాలనే ఆలోచన సరికాదన్నారు. ఇది తెలంగాణకు తీవ్ర నష్టం చేయడమే. పోతిరెడ్డి పాడు ద్వారా అత్యధిక నీళ్లు తీసుకుపోవాలంటే ఒక దురాశ తోని ఎత్తిన గేటు బంద్ చేసి ఆ వరదలకు కారణమయ్యింది, ముంపుకు కారణమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎట్లా కృష్ణా జలాలు దోసుకుపోవాలనేటువంటి దురాలోచనలో ఉన్నది. పోతిరెడ్డి పాడు 850 లెవెల్ శ్రీశైలంలో ఉన్నప్పుడు అది కూడా 885 ఫుల్ లెవెల్ ఉంటేనే పోతిరెడ్డి పాడు ద్వారా మిగిలిన జలాలు తీసుకుపోవాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకం సంగమేశ్వర పేరుతోనే 800 ఫీట్ల నుంచే మేము లిఫ్ట్ చేసి తీసుకుపోతామని కోర్టులకు వెళ్ళినారు. ఎన్జీటీ క్లియర్గా ఆపమని డైరెక్షన్ ఇచ్చింది, కృష్ణా బోర్డు ఆపమని డైరెక్షన్ ఇచ్చింది. దుర్మార్గంగా కూడా దొంగతనంగా పనులు చేసే పరిస్థితి ఉన్నాయి. రాజుల బండ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది నిజాం ప్రభుత్వం నుంచి ఉన్నటువంటిది. దాని నుంచి కూడా దుర్మార్గంగా నీళ్లు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరైనటువంటిది కాదు. ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్తులో మన తెలంగాణకు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు మహబూబ్నగర్ కానీ, నల్లగొండ కానీ, అదేవిధంగా ఖమ్మం కానీ తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది. నదీ జలాల సమస్యలో ఇవాళ కాళేశ్వరం పూర్తయింది కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2,53,000 ఎకరాలకు తుంగతుర్తి కానీ, సూర్యాపేట కానీ, అదేవిధంగా నకరకల్ కానీ, కోదాడులో కొంత ప్రాంతానికి కానీ ఇవాళ సాగునీరు ఇచ్చేటువంటి వసతి ఏర్పడదు. ఆనాడు పోతిరెడ్డిపాడుకు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలదోపిడికి కానీ తెలంగాణ నాయకులు ఎవరు కూడా ఆనాడున్నటువంటి ప్రభుత్వాల్లో స్పందించలేదు.